సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ మారేడ్పల్లి పరిధిలోని 150వ డివిజన్ లేపాక్షి కాలనీలో బలరాం బ్లాక్లో టీఆర్ఎస్ నాయకులు శ్రీ సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ సిబ్బందితో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో శంకర్ తదితరులు పాల్గొన్నారు. లేపాక్షి కాలనీ బాలరాం కాలనీలో మనకు జీహెచ్ఎంసీ అధికారులతో మొత్తం స్వచ్ఛంగా క్లీన్ చేయించి మంచి అందరికీ అవగాహన ఇచ్చాము. ప్రతి ఒక్కరు ఇంట్లోకి వెళ్ళి బయలుదేరదు, బయటికి రావద్దని చెప్పి మన ప్రధాని మోడీ గారు ఇచ్చిన ఆదేశాలు, మన కేసీఆర్ మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు మేమంతా పరిశుద్ధంగా ఉండాలని చెప్పి కాలనీ అంతా అవేర్నెస్ ప్రోగ్రామ్ లెక్క చేశాము. ఇంకా 150 డివిజన్లో ప్రతి ఏరియాలో ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి మరి మేము చెప్పగలుగుతున్నాము. ఏంటంటే ఒకటే, దయచేసి మనందరం బయటికి వెళ్ళకుండా మనది మనం జాగ్రత్త కాపాడుకోవాలి. మన కుటుంబం, మన రాష్ట్రం, మన దేశం బాగుండాలనుకుంటే మనందరం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి, అత్యవసరం ఉంటేనే ఒక్కరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ నిర్లక్ష్యం వలన చైనా ఇటలీలో జరిగిన ప్రమాదం మన భారతదేశంలో కానీ ప్రతి ఏరియా ఎక్కడ కానీ ఇట్లాంటి కరోనా అనేది రాకూడదు, మనం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.